విజయవాడలోని ఆ వైసీపీ నేత ఇంట్లో కేసీఆర్ అరవై ఆరు కోట్ల రూపాయలు దాచిపెట్టారా ఈ అంశంపైన రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే అండి మేడం కేసీఆర్ ఆ వైసీపీ నేత ఇంట్లో అరవై ఆరు కోట్ల రూపాయలు దాచిపెట్టారని దాన్ని బయటకు తీసుకురావాలని తెలంగాణ అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి మేడం ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు వాస్తవం అయితే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు నేను మధ్యాహ్నం చూసా వార్త పది గంటలు అయి ఉంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడారు అయితే ఈయన శ్వేతపత్రం విడుదల చేశారు కదా కేటీఆర్ గారు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఏం చమక్కులు వస్తాయా అని చూస్తున్నాం చెణుకులు ఏవో వస్తాయి కదా ఏమీ రాకుండా ఎందుకుంటాయి అది చూస్తుంటే మంచి మంచి వదులుతున్నాడు ఎందుకంటే చాలా డేటా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వీళ్ళు అనుకున్నంత అమాయకుడు అయితే కాదు ఈ పాటికి వాళ్ళకి తెలుసు అమాయకుడు కాదని చాలా చెట్టా ఉంది చిత్రగుప్తుడు చెట్టా చాలా ఉంది వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయి బయటికి తాజాగా వచ్చింది ఏంటి అంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు వాహనాలు కొత్తవి విజయవాడలో ఉన్నాయని తెలిసింది కేసీఆర్ గారు ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కొత్త వాహనాలను కొని విజయవాడలో విజయవాడలో ఉన్నాయని తెలిసింది అయితే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే నేనేదో ఖజానా అసలే కష్టాల్లో ఉంది రాష్ట్రం అప్పుల్లో ఉందని జన్ సహజంగా ముఖ్యమంత్రి మారగానే కొత్తది కొనుక్కుంటారా అని అడుగుతారు అవి వద్దు పాత వాటన్నిటికీ నట్లు బోట్లు బిగిల్చి మరమ్మతులు మరమ్మతులు చేయించి ఓవరాల్లింగ్ చేయించి ఇవ్వండి చా సర్వీసింగ్ చేయించి పెట్టండి చాలు నాకైతే అసలు నేను నా వాహనమే నేను వాడుకుంటాను బుల్లెట్ ప్రూఫ్ చేయించుకొని అని చెప్పి చెప్పాడు దీని ద్వారా ఒక యాభై కోట్లు ఆదా చేద్దాం అనుకున్నాడు ఎందుకంటే తన వెనకమాల వచ్చే వాహనాలకి అన్నిటికీ కొత్త కాన్వాయ్ మొత్తం చెయ్యాలి అంటే సీఎంది కాకుండా కాన్వాయ్కి యాభై కోట్లు అవుతుంది బుల్లెట్ ప్రూఫింగ్ చేయాలి అయితే అసలు ఆ ఆ కాన్వాయేకే కొత్త వెహికల్స్ వద్దు ఏమి వద్దు అనేంత ఇదిగా అంత జాగ్రత్తగా అంటే ఇప్పుడు కొత్త సంసారం అన్నప్పుడు చెంబుతే పాల కూడబెట్టుకున్నట్లు ఆ విధంగా చేద్దామని అనుకున్నాడు అనుకుంటే ఈ ఎవరో ఒక ఆయన వచ్చి ఈయన ఈ ప్రయత్నాల్లో ఉండగా ఒక అధికారి వచ్చి చెవులో చెప్పాడంట సార్ సార్ ఇరవై రెండు వాహనాలు విజయవాడలో ఉన్నాయి దాచిపెట్టారు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే అంటే మళ్ళీ మూడోసారి సీఎం అవ్వగానే కేసీఆర్ ఆయన తాలూకా వాళ్ళ కోసం అని చెప్పి పెట్టున్నాయి సార్ అని చెప్పాడంట అంటే వాటిని లెక్కేస్తే ఒక్కొక్క దానికి మూడు కోట్లు అవుతుందంట పైనే మూడు కోట్లు పైనే మరి ఎవరి స్వేదం ఇది వీళ్ళు పత్రాలు విడుదల చేశారు కదా వాళ్ళేమో పత్రాలు రిలీజ్ చేశారు పత్రాలు రిలీజ్ చేయడం వెనకమాల ఒక ఉద్దేశం ఉంది అయితే ఆ ఉద్దేశం ఏంటి అసలు ఇప్పుడు మనం ఎక్కడున్నాం మన రాష్ట్రం స్థితిగతులు ఏంటి మన ఖజానా పరిస్థితి ఏంటి ఏ శాఖ ఏ స్థితి ఏంటి పరిస్థితి ఏంటి ఏ శాఖలో ఎంత అవకతవకలు జరిగాయి ఎంత అవినీతి జరిగింది ఎంత అప్పు ఉంది ఎంత ఆస్తులు ఉన్నాయి అది కన్నా కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే అసలు ఏ శాఖకి అప్పులో ఉందా ఆదాయంలో ఉందా అవకతవకల సంఘం తర్వాత ఇప్పటికిప్పుడు అవకతవకలు తేలవు అసలు ఒక విద్యాశాఖ ఉంది ఈ విద్యాశాఖకి ఎంత అవసరము ఇప్పటికిప్పుడు మనము విద్యాశాఖలో ఏం చేయాలి అలాగే పంచాయతీరాజ్ శాఖ అట్లాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఏదన్నా కానీ అంటే అంచనా కోసం శ్వేతపత్రం అంతేగాని మీరు చేత కానివాళ్ళు గుమ్మడకాయల దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్టు వీళ్ళు గో గోల్గోలు చేస్తారు శ్వేతపత్రాల గురించి ఎందుకు అన్నాడు ఏంటి ఇచ్చిన హామీలని చేయకుండా ఎగ్గొట్టడం కోసం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాడు అది ఇది అని చెప్పి మాట్లాడారు అసలు మొదటి మొదటగా కేటీఆర్ను హరీష్ రావు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు ఎవరైనా దాడి చేస్తుంటే ఎదురు దాడి చేయడం ఓ పద్ధతి ఒక విధానం వీళ్ళెక్కడ దాడి చేస్తారోనని కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన పార్టీ వాళ్ళు వీళ్ళు ఎదురుదాడి చేయడం మొదలెట్టారు ఆ ఎదురుదాడి ఏంటి అంటే మీ యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అని మొదలెట్టారు అదే వీళ్ళేమన్నారంటే అదేంది అబ్బాయి మాట్లాడతావు ఇప్పుడు పదేళ్ళ నుంచి మీరున్నారు ఇప్పుడు మీకు యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం మీకు కంఫర్టబుల్ మీకు ఇష్టం కాబట్టి మీరు యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళారు ఇంకొక ఆయన అడిగితే నిజాం అంటాడు అసలు ఇంకొకళ్ళు అంటే మౌర్యులు గుప్తులు కాలం అంటారు ఇది ఎట్లా కుదురుతుంది ఏదో ఒక కట్ ఆఫ్ పాయింట్ అనేది ఉండాలి కదా కట్ ఆఫ్ పాయింట్ ఏంటి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది మీకే అధికారం వచ్చింది మీరే పగ్గాలు చేపట్టారు అప్పటి నుంచి మీరు ఏం చేశారు చెప్పండి అని వీళ్ళు ఎక్కడ అడుగుతారు నని అంటే ఏమంటారంటే ఉడతూపులు అంటారు వీటిని ఊపుదామని చూశారు మామూలు కాంగ్రెస్ వాళ్ళు ఊపితే ఊగుతారు లేదంటే కింద పడతారు అనే ఉద్దేశంతో మొదలెడితే అసలు మనోడు ఎక్కడ ఆగుతాడు రేవంత్ రెడ్డి ఆగల ఆక మొత్తం అప్పటికే తవ్వుతా ఉన్నాడు తీస్తూ ఉన్నాడు దగ్గర పెట్టుకుంటున్నాడు ఇదంతా సరిపోనట్లు ఆ శ్వేతపత్రాలకి ప్రజల దగ్గర నుంచి చాలా ఆసక్తి మొదలైంది అనేది అర్థమైంది అందుకని మనం పురాణాల్లో యుద్ధాల్లో చూస్తాం కదా ఒకళ్ళు ఒక రకం బాణం వేస్తే ఇంకొకళ్ళు ఇంకొక రకం బాణం వేస్తారే అట్లా శ్వేతపత్రాలకి శ్వేతపత్రాలు విడుదల చేశారు కేటీఆర్ ఏంటంటే మేము ఎంత కష్టపడ్డాం రేయిం అసలు ఎంత అంటే తార రోడ్లు వేస్తుంటే ఎండల్లో చెప్పులు లేకుండా నీళ్లు పోస్తారు చూడండి ఆ టైప్లో చెప్పుకొచ్చాడు స్వేద పత్రాలు స్వేదం మా రక్తం మా చెమట మా మేధస్సు అన్నీ కలగలిపి మేము తెలంగాణను అభివృద్ధి చేసామని అవునయ్యా చేసావు మరి ఏం చేసావు చూపించాలి కదా ఒక పాఠశాల కట్టావా పల్లెటూర్లకు రోడ్లు వేసావా సకాలంలో విత్తనాలు ఇచ్చావా సకాలంలో ఎరువులు ఇచ్చావా ఇవన్నీ అయిపోయిన తర్వాత పంట వచ్చాక పంట కొన్నావా ఒరే అని నువ్వే చెప్తావు నీ ఫామ్ హౌస్లో నువ్వు వరేసుకుంటావు ఇప్పుడు ఒరే యొద్దు అంటే దానికి సమాయత్తం చేయడానికి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మొదలు పెట్టాలి వ్యవసాయ అధికారులని రైతుల దగ్గరికి పంపించి ఈసారి పంట మార్చండి పంట మార్పిడి విధానం మంచిది ఇట్లా రకరకాలు చెప్పి సమాయత్తం చేయాలి వీళ్ళు నార్లు పోసుకున్నాక నువ్వు నిద్రలేసి ఫామ్ హౌస్లో వరేయొద్దు వరేస్తే నేను కొన్నావు ఈ మాటలన్నీ ఉన్నాయి కదా మీరు చేసింది ఇది ఇన్నాళ్ళల్లో పదేళ్లలో మీరు మీరు స్వేదం చిందించాము లేదు అనుకుంటే రక్తం చిందించాము అంటే కనిపించాలిగా అవును ఈ దీనికి కౌంటరు అసలు మీరు నిజంగా స్వేదమే చిందించారు అనుకుందాం మరి ఇంత స్వేదము ఇంత రక్తము చిందించి మీరు అప్పులు కదా చేశారు ఈ అప్పులు తీర్చడానికి తెలంగాణ ప్రజలు స్వేదం అవసరం అవుతుంది అవసరమైతే రక్తం అవసరం అవుతుంది అని రేవంత్ రెడ్డి చెప్పాడు చెప్పిన తర్వాత ఇది దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే కేసీఆర్ గారు ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో ఒక నేత ఇంట్లో పెట్టారని ఆ నేత వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక నేతని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ నేత ఇంట్లో పెట్టాల్సిన అవసరం ఏంటి తాడేపల్లిలో పెడతాడు ఓకే ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఆయన అబ్బాయి బాబాయ్ బాబాయ్ అబ్బాయిలు కదా వాళ్ళు అక్కడ దాచిపెట్టాడు ఓకే తాడేపల్లి కోటలో భద్రంగా ఉన్నాయి తాడేపల్లిలోనే ఉండు ఉన్న ఆశ్చర్యం ఏముంది ఇప్పుడు ఆ వాహనాలు ఎక్కడ కొన్నారన్నది కావాలి నాకు విజయవాడలో ఉన్నాయని చెప్తున్నారు తాడేపల్లిలో ఉన్నాయా రోడ్డు మీద ఉన్నాయా ఆటో నగర్లో ఉన్నాయా స్క్రాప్లో ఉన్నాయా నాకు సంబంధం లేదు ఎక్కడ కొన్నారన్నది కావాలి ఎందుకు కావాలి ఎక్కడ కొన్నారన్నది ఎక్కడ ఇన్వాయిస్ రేజ్ చేస్తే అక్కడ ట్యాక్స్ అవును ఆ రాష్ట్రానికి వెళ్తుంది అంటే ఇక్కడ ఈ ప్రజల స్వేదంతో సంపాదించిన డబ్బులు ఇక్కడ ట్యాక్స్ కూడా రావడానికి లేదా అంటే ఎంత దుర్మార్గంగా తెలంగాణని దోపిడీ చేశారో ఇప్పుడు ఆంధ్ర ప్రాంత పాలకుల దుర్మార్గాలకి ఈ రాష్ట్రం బలైపోయిందని చెప్పారు ఈ ప్రాంతం రాష్ట్రం కాదు తెలంగాణ ప్రాంతం బలైపోయిందని చెప్పారు చెప్పి నిజాం షుగర్ పరిస్థితి ఏంటి దాని పరిస్థితి ఏంటి దీని పరిస్థితి ఏంటి ఇదేంటి అదేంటి ఎన్ని మాట్లాడారు మీరు నిజాం షుగర్ తెరిపించారా సింగరేణికి చేయాల్సిన న్యాయం చేశారా ఇప్పుడు నిన్న సిపిఐ శాసనసభలో సిపిఐ సభ్యులు చెప్తున్నారు మనం కొత్త గనులు కనుక కేటాయించుకోకపోతే ఒక పదిహేను సంవత్సరాల్లో సింగరేణి ఏం ఉండదు అని చెప్తున్నాడు ఆయన దాని మీద ఏమన్నా మనసు పెట్టారా పెట్ల మీకు ఈ కాదు కావాల్సింది మీకు ఎంతసేపు మీ నాయనకేమో ఫామ్ హౌసు మీ బావకేమో మిషన్ కాకతయా మిషన్ భగీరథ నీకేమో హైదరాబాదు హైదరాబాదులో లింక్ రోడ్లు ఎక్కడ వేసాను కేబుల్ బ్రిడ్జీలు ఎక్కడ కట్టాను ఈ మీకు కావాల్సింది మీ మీ ఇష్టాలు ఏంటో మీరు క్లియర్గా చెప్పారు ప్రజలకు అది అర్థమయ్యే మిమ్మల్ని ఇంటికి పంపించారు ఇంకా మాట్లాడడం అనవసరం కావాలంటే తీరిగ్గా కుర్చీలో కూర్చొని ఏం తప్పులు చేశాము ఏం చేయకుండా ఉంటే మనకు అధికారం చేజారేది కాదు ప్రజలకి సేవ చేసి అని ఆలోచించుకుంటే బాగుంటుంది కానీ కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ నుంచి చేసిన తప్పులు ఇంకోటి ఇంకోటి మాట్లాడే ఉపయోగం లేదు మీరు కనీసం వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుంటే మీరు మాట్లాడటానికి ఉండేది పైగా వాళ్ళు తప్పులే చేశారు అనుకుందాం వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్వం తెలంగాణ ఇచ్చేశారు ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం అవును అయిపోయింది నీ దగ్గరకు వచ్చింది నువ్వేం చేసావు మేడం ఈ అంశం మీద విచారణ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో అధికారులు విచారణ చేసిన తర్వాత దీంట్లో నిజంగా అవినీతి అవకతవకలు జరిగాయి అని భావిస్తే కలవకుంట్ల కుటుంబానికి అరెస్ట్ తప్పదా అంటే ఏం చెప్తారు మేడం ఏదైనా ప్రొసీజర్ ఉంటుందండి ఎంత అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి పెద్దపేటేస్తుంది ఇంతవరకు అయితే ఎవ్వరికీ సంశయం లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డిలాగా అరెస్ట్ చేసే రోజున మూడు వందల డెబ్భై కోట్లు అరెస్ట్ చేసిన తర్వాత నూట ఎనభై తొమ్మిది కోట్లు అంతా అయిపోయిన తర్వాత ఇరవై ఆరు కోట్లు అది కూడా పార్టీ ఫండు అని చెప్పి ప్లేట్ ఫిరాయించే పరిస్థితి అయితే కాంగ్రెస్ దగ్గర ఉండదు వాళ్ళు వాళ్ళు ఏజ్ చేసినా నిర్భయంగా నిజాయితీగా చేస్తారు నిజాయితీగా ఈ విషయంలో స్కామ్ జరిగింది లేదంటే ఈ స్కీమ్లో స్కామ్ ఉంది అని వాళ్ళు నిరూపించదలుచుకుంటే నిరూపించి దాని ప్రకారం ఓపెన్గానే చేస్తారు కానీ వీళ్ళు చేసిన విషయాలకండి వీళ్ళు సంపాదించుకున్న సంపాదనలకి వీళ్ళు మట్టుకు మూల్యం చెల్లించుకోక తప్పదు ఓకే ఎందుకంటే సాక్షాత్తు వీళ్ళందరికంటే అధికారం తక్కువ కేది కవితకే ఉంది కదా కేసీఆర్ కన్నా కేటీఆర్ కన్నా హరీష్ రావు కన్నా ఈమెకే కదా అధికారం తక్కువ అంత అధికారం తక్కువ ఉన్న ఆవిడ కూడా ఇరవై లక్షల వాచి కొనుక్కోగలిగింది అంటే పైగా నేను కష్టపడ్డా అండి కొనుక్కున్నా ఏం కొనుక్కోవద్దా అని దబాయించి రుబాబుగా మాట్లాడింది కదా ఏ వ్యక్తికైనా ఒక పది సంవత్సరాల క్రితం కవిత ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవాళ కవిత ఆర్థిక పరిస్థితి ఏంటి ఒక ఇరవై లక్షల రూపాయలు చేతి గడియారానికే వాడుకోగలిగినన్ని డబ్బులు కవిత దగ్గరికి వచ్చినాయి అంటే ఎన్ని డబ్బులుంటే ఇరవై లక్షల వాచి కొనుక్కుంటారు చెప్పండి ఆ పరిస్థితికి కవితే వచ్చింది అంటే మిగతా వాళ్ళు ఇంకెంత సంపాదించుంటారు మరి వీటిల్లో అవకతవక లేకుండా ఉండుంటాయా అవకతవకలు కూడా తీస్తారు బయటికి తీసి నయా పైసాతో సహా కక్కిస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కాలం కలిసి వస్తే కక్కిస్తాడు కాలం కలిసి రావడం అంటే ఏంటంటే చట్టం న్యాయం ధర్మం అన్నీ వరుస ఉంటుంది కదా దాని ప్రకారం చెయ్యాలి ఆయనకి ఆయన ఒక్కడనుకుంటే అయిపోదు కదా అధికారులతో సహకారం కావాలి చట్టాల సహకారం కావాలి పోలీస్ సహకారం కావాలి ఇన్వెస్టిగేషన్స్ అవ్వాలి అన్నీ అయితే ఖచ్చితంగా కేసులు ఉంటాయి ఉండకుండా ఏం పోవు అసలు ఏ ఉద్దేశంతో విజయవాడలో దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి ఇంత తెలంగాణలో ఆత్మగౌరవం ఏమైపోయింది తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ తాకట్టు పెట్టారు ఢిల్లీలో తాకట్టు పెడతారా అని మాట్లాడతాడు కదా కేటీఆర్ పొద్దాక ఇప్పుడు మీ నాయన ఎక్కడ తాకట్టు పెట్టాడు విజయవాడలో దయాల్సిన అవసరం ఏంటి ఇది ఇవాళన్నా సమాజం ముందు తెలంగాణ సమాజం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇలా రోజుకొక ప్రశ్న విడుదల అవుతూనే ఉంటుంది వీళ్ళు సిద్ధంగా ఉండాల్సింది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్